నమస్తే తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో ఒకసారి చూద్దాం ఈనాడు దినపత్రికలో కాంగ్రెస్లో మూడు కమాండ్ల పాలన హైదరాబాద్లో ఒకటి బెంగళూరులో ఇంకొకటి ఢిల్లీలో మరొకటి వీరిలో ఒకరి మాట ఒకరి ఒకరి హామీలో ఒకరు నెరవేర్చరు అని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తను ఈనాడు హైలైట్ చేసింది ఇంకా జీవితం చాలా చిన్నది ఘర్షణలే వద్దు మనమంతా ఒకే కుటుంబం ప్రపంచ సాంస్కృతిక సంభ్రమంలో శ్రీ శ్రీ పండిట్ రవిశంకర్ సంబంధించిన ఒక వార్త ఉంది ఇక ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను మహిళా బిల్లుపై జరిగిన సమ్మేళనలో గవర్నర్ వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉంది ఇక చంద్రబాబు అరెస్టు దురదృష్టకరమని హరీష్ రావు చేసిన వ్యాఖ్య కూడా తర్వాత టంకుపేటలో రెండు కోట్ల రూపాయలు ఇంట్లో కిలోల వరకు బంగారం అని తహసీల్దార్కు సంబంధించిన అవినీతి సంబంధించిన ఒక వార్త ఉంది ఊరువాడ మోత అని చెప్పి ఆ టీ చంద్రబాబు ఆర్ఎస్ సంబంధించిన ఒక వార్త ఉంది ఇక ప్రజా సభ ప్రజా సభతో భాజపా ఎన్నికల పేరు నేడు పాలమూరుకు ప్రధానమంత్రి అని ప్రధానమంత్రి సంబంధించిన ఒక వార్తను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏది న్యాయమని ఆ కొత్త పలు కాలానికి సంబంధించిన హైలైట్గా కనబడుతున్నది ఇక ఎమ్మెల్యే నిధులు ఏమాయనో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం అభాసు పాలు అనే ఒక వార్తను టాప్ ప్రయారిటీ కింద ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఇక రండి ఇరవై కోట్లు కాదు ఇరవై వేలు కూడా ఇవ్వలేదు మునుగుకు సిడీఎఫ్ నిధులై కేటాయించలేదు బీఆర్ఎస్పై పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతాకు ఆగ్రహం అని ఒక చిన్న బాక్స్ ఐటమ్ కూడా ఇచ్చింది ఇక లోకేష్కు నోటీసులు నాలుగో విచారణకు రండి ఢిల్లీలోని గల్లా ఇంట్లో లోకేష్కు సిఐడి తాకీదు అనే ఒక వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ఒకవైపున వారు నిరసన వ్యక్తం చేస్తారు మరోవైపున నోటీసులు వస్తున్నా ఉన్నాయి వీటి సంబంధించిన అన్ని వార్తలు ఒక దగ్గర ఆంధ్రజ్యోతి ఇచ్చింది చంద్రబాబు జైలు దీక్ష కూడా చేస్తున్నారని ఒక వార్త కూడా ఉన్నదిగా కేసీఆర్ పాలన పట్ల విరక్తి అభివృద్ధి కార్యక్రమాలకు రాని దరిద్రపు సీఎం అవసరమా అనే ఒక వార్తను ఇటు మోడీ రాక సంబంధించింది కిషన్ రెడ్డికి సంబంధించిన వార్తను ఎల్లుండి ఇందీరుకు మోదీ బోర్డుపై ప్రకటన అనే ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతిగా నగల గుట్టలు నోట్ల కట్టలు మరి కూడా తహసీదారంటో రెండు కోట్ల భారీ భారీగా నగలు నగదు అని చెప్పి ఒక వార్తను తహిల్దార్ అభివృద్ధికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి తహిల్ చేసింది ఇంకా నాపై రాళ్ళు విసిరితే భవంతి కట్టుకుంటా పిన్నులతో గుచ్చితే గాయం చేస్తే రక్తంతో జీవిత రాసుకుంటా అని చెప్పి తమిళ శాఖకి సంబంధించిన ఒక వార్త ఉంది గవర్నర్ సంబంధించి కాంగ్రెస్ అంటే స్కామిలీ అని కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి సంబంధించిన ట్విట్టర్ సంబంధించిన ఒక వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ఇక యంత్రం ద్వారా సంచుల్లోకి అని ఒక వార్త పార్టీ మార్పై త్వరలో ప్రకటన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఒక వార్తను అదేవిధంగా వైద్య కాలేజీలకు షాకు అనే ఒక వార్త తర్వాత ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఉంది ఇదే హిందూ ధర్మం హిందూ ధర్మం అంటే ఏమిటో చెప్తూ రాహుల్ గాంధీ రాసిన ఒక వ్యాసాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది అందులో ఇంటికే లోపల ప్రజలకు చూపించింది తర్వాత సాక్షి దినపత్రికలో పాతికతో సర్దుకోండి బీసీ నేతలకు కాంగ్రెస్ కేటాయిస్తామన్న అసెంబ్లీ సీట్లలో కోత అనే ఒక వార్తను హైలైట్ చేసిందిగా అదో కప్పల తక్కడ కాంగ్రెస్లో ఒకరి మాట మరొకరు వినని కేటీఆర్ సంబంధించిన ఒక వార్త కూడా ఉంది దీంతో పాటుగా కేసీఆర్ సర్కార్ కౌంట్ డౌన్ మొదలువవు అదేవిధంగా వందే భారత్ వర్సెస్ గరుడా ప్లేస్ మరి కూడా తహసీల్దార్ ఇంట్లో రెండు కోట్లు నగదు మూడు వార్తలను ఒకే దగ్గర హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక బీఆర్ఎస్ది అసమర్థ పాలన తెలంగాణ ప్రజలంతా విసిగిపోయి ఉన్నారన్న నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక ఒక వార్త కూడా ఉన్నది ఇంకోటి డ్రైనేజ్లో పడి కొట్టుకుపోయిన మైన కానిస్టేబుల్ కేటీఆర్ పర్యటన బందోబస్తుకు వచ్చి భద్రాదులు మృత్యువాతని ఒక వార్తను హైలైట్ చేసిన సాక్షిగా ఇక నన్నెవరూ ఆపలేరు నాపై రాళ్ళు రాళ్ళు రుబ్బితే వాటితోనే కోట కట్టుకుంటా పిల్లలతో గుచ్చితే ఆ రక్తంతోనే జీవిత రాసుకుంటా చెప్పి గవర్నర్ వ్యాఖ్యకి సంబంధించిన ఒక వార్త ఉంది కాంగ్రెస్ వాళ్ళది ఉత్తమ విద్యుత్ అనే హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వార్త ఉందిగా మోగని మోతా టీడీపీ తప్పుల కార్యక్రమాన్ని ప్రజల్లో మద్దతు కారు అని చెప్పి సాక్షి పత్రిక ఇచ్చింది తెలుగు దినపత్రికల్లో నమస్తే తెలంగాణలో తీసుకుంటే కనుక కర్ణాటకలో కాంగ్రెస్ ట్యాక్స్ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫండింగ్ కోసం అని చెప్పి గైడెన్స్ వాల్యూ పెరిగేట యదేచగా పన్ను ఒక వార్త కేటీఆర్ వ్యాఖ్యల ఆధారంగా తీసుకురాల్సిన ఒక వార్త ఉన్నది దీనిపై కేటీఆర్ కూడా మాట్లాడారు తర్వాత పదేండ్ల పదేండ్ల నాటి మాట మోదీ నీటి మూట అనే ఒక వార్తను స్టోరీ ఐటమ్ను పదేళ్ళ కింద మోడీ ఇచ్చిన అంశాలేమేమని వాటికి సంబంధించిన ఒక వార్తను కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది దీంతో పాటుగా ఆరిపోయే దీపం ఆ పార్టీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు దింపుడు కళ్ళం వాచాలని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త ఉంది మొత్తంగా నాలుగు ప్రధానమైన తెలుగు దినపత్రికల్లో ఏ ఏ అంశాన్ని ప్రకటించిన చూసిన తర్వాత ఇందులో కొన్ని వార్తలు తీసుకొని కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం